సో ఈ అమావాస్య గురించి పక్కన పెడితే మరుగుమందు. సో నేను ఇది చాలాసార్లు విన్నా చూశాను కూడా, మరి నిజానికి మరుగుమందు అనేది ఎంతవరకు వాస్తవం? అది ఒకరికి ఇస్తే ఆ మరుగుమందు ఒకరితో తాపించినా ఆ కంప్లీట్గా వాళ్ళ చుట్టే తిరుగుతారు, ఇక వాళ్ళే జీవితాంతం వాళ్ళ వెనకే ఉంటారని చెప్పేసి అంటారు, అందుకే మరుగు మందులు పెడతారు అంటారు, నిజమేనది? నిజమే. చూడండి, మరుగు మీరన్న మరుగు మందు వచ్చేసి దాన్ని కడుపులో మందు పెట్టారు, దాన్ని తీయాలి. అప్పటి నుంచి మనిషిలా లేడు, రాత్రి పూట ఒలిగి పడుతున్నాడు, కడుపు నొస్తుంది అంటున్నాడు, తల బాగా నొస్తుంది అంటున్నాడు, మాటలు చిత్ర విచిత్రంగా మాట్లాడి ఎవరు చెప్పినా మాట వింటలేడు, ఒంటరితనాన్ని చూస్తున్నాడు అని అంటారు. ఈ మందు ఏమని పెడతారంటే వశీకరణ అభివృద్ధి ద్వారా పెడతారు, నీ కడుపులోనో నెత్తికో పెడతారు. ఏమని పెడతారంటే ఇట్ ఈజ్ ఎ రిసీవర్. ఒక రిసీవర్ అంటే తెలుసుగా మీకు, నీవు చేసే పనులన్నీ నాకు తెలియాలి, నేను ఏదైనా చెప్తే నువ్వు వినాలి. ఇదే మురుగు మందు. అది కడుపులో పెడతారు, కడుపులో ముళ్ళు పెరిగితే మనిషి చనిపోతాడు, లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది అని అంటారు కదా, అది నిజమే. నీకు పెట్టేది ఒక విషపు పదార్థం అది. ఆ విషపు పదార్థం వల్ల ఏంటంటే మనిషి ఒకటేసారి చావకుండా మెల్లిగా 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 చనిపోతాడు. ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ హిప్నటైజ్మెంట్, అంటే సెల్ఫ్గా నియంతలే నీకే మైండ్ అన్నీ అలా 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 లోతులో చనిపోయే ప్రక్రియ ఈ మరుగుమందు యొక్క నిజమైన స్వరూపం. మరుగుమందు పెట్టిరని చెప్పేటోళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో, చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, పెడితే ఎలా తీయాలి అంటే దానికి 100 మార్గాలు ఉన్నాయి, నిజమే. కానీ మరుగుమందు పెట్టిన తర్వాత తీపిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే ఒక వ్యక్తి అనుమతి లేకుండానే పెట్టడం వల్ల దాన్ని నమ్మడు. నీకు తెలిసి 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 పెట్టనిస్తావును? పెట్టనియవు. తెలిసి 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 నువ్వు చెడిపోతావు, అవతల వ్యక్తికి అవకాశం ఇవ్వవు. అందుకనే మరుగుమందు అనేది ఏంటంటే చాలా సులభమైన పద్ధతిలో దాన్ని తీసేసే మార్గం మా దగ్గర ఉంది. మేము చాలామందికి తీసి పెడతాం. ఎందుకయ్యా అలా అయింది ఇలా అయిందంటే నేను బాగా తాగేవాడిని, మందులోనే కలిపారంటారు. ఇవన్నీ ఎందుకు అంటున్నాను నేను, అక్కడ దాకా అవతల వ్యక్తికి ఎందుకు ఆ బహిర్గతమైన ఆలోచనలు ఇస్తున్నారు అంటున్నా మిత్రమా. అంటే అమ్మాయిలని లోపరుచుకోవడానికి, అమ్మాయిలు అబ్బాయిలని లోపరుచుకోవడానికి, ఆ కంప్లీట్గా ఆ అబ్బాయి నా చుట్టే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నాతోనే జీవితాంతం ఉండాలని చెప్పేసి కూడా, అంటే వాళ్ళని ఇష్టపడేందుకు, అవతల వాళ్ళు ఇష్టపడనందువలన వాళ్ళని దగ్గర చేసుకునేందుకు ఈ మరుగు మందులు పెడతారని చెప్పేసి వినని. అవాస్తవమైన మాట ఏమీ అన్నది, నిజమైనది కాదు. అది మరుగుమందు చెడుకు మాత్రమే పెట్టే అర్హత ఉంది ఇప్పుడున్న ప్రపంచంలో. ఒక వ్యక్తిని సాధించాలంటే ప్రేమ మాత్రమే చాలు మిత్రమా. ప్రేమకు మంత్రాలు ఉన్నాయి, పూజలు పురస్కారాలు ఉన్నాయి, కానీ దాన్ని సాధించవచ్చు అని. నీకు ఉద్యోగమే రాలేదనుకోండి, పెళ్ళే కాలేదంటే పూజలు చేస్తే అవుతుంది కదా. అంటే మంచి పూజలు చేస్తావు కానీ నీవేమన్నా అర్ధనగ్నంగా నించోని ఏడన్నా ఏమంటారు అడవిలో కూర్చొని చేస్తావా, నాకు పెళ్ళి కావాలని చేయవు కదా, గుడిలో కూర్చొని చేస్తావు కదా అని. అంటే ఇది నీకు మందు పెడితే అవతల వ్యక్తి వస్తాడు అనే సిచ్యువేషన్ ఉంటే మిత్రమా, ఎంతమందిని ఎంతమంది సంపాదించాలి ఒక్కసారి ఆలోచించు. శరీరానికి అవసరం అంటావా మనిషి, మనస్సుగా మనసు. కాబట్టి మరుగు మందు పనిచేసేది శరీరానికి, మనస్సుకి కావలసింది ప్రేమ. అది పూజ మంచి లక్షణం, పురోహితుడు సాధువు లక్షణం, అఘోరాధిపతులు మాత్రమే చెయ్యగలరు. నీవన్న మరుగు మందు పెట్టిన వ్యక్తి వచ్చి శరీరం ద్వారా నీకు పడక సుఖమే ఇస్తుంది, కానీ మనసు ద్వారా నీకు శరీరాన్ని మనసు ద్వారా అప్పచెప్పదు. అబద్ధమైన మాట అది, పెడితే వచ్చేస్తుంది చేసేస్తుందని అలా ఎవరు రారు. నీ శరీరం ఎక్కడికి పోవాలి? శరీరాన్ని వీడు తయారు చేశాడా నీకు మరుగు మందు పెట్టినవాడు? పరమాత్ముడు రాసి బ్రహ్మదేవుడు ఆజ్ఞతో ముల్లోకాధిపతి ముక్కంటి కూర్చొని రాసి పంపించిన శరీరం అది. అంత సులభంగా మరుగు మందు పెట్టేస్తే వేరే వ్యక్తి వచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తారా మిత్రమా? తప్పది. మారుతారు అంతే. ఎలా మారుతారు? బిహేవియరల్ డిఫరెన్సెస్. నేను ఇప్పుడే చెప్పాను కదా, మధ్యాహ్నానికి అలవాటు పడడాలు, లేదంటే ఒక రకమైన సెటప్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడడాలు, రాత్రిపూట భయపడడాలు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అంతేకాని ఎక్కడో మందు పెట్టేసేసి ఎక్కడో ఉన్న మనిషి పైన ఆవిడ వచ్చేసేయాలి అని అంటే, అంత పెద్ద దేవుడు, ఇంత పెద్ద భూమండలము, అటు విష్ణుదేవుడు ఇటు మహాశివుడు విగ్రహాలు పెద్ద పెద్దయి, ఇవన్నీ ఎందుకు మిత్రమా? ఒక మరుగు మందు పెట్టేవాడు ఎక్కడ ఉన్నాడు కనిపెడితే పెళ్ళిళ్ళు బాగైపోతాయిగా. అబద్ధమైన మాట అది. ప్రేమతో మాత్రం ఒక వ్యక్తిని సంపాదించిన రుజువులు భూమండలంలో ఉన్నది, బాగా గుర్తుపెట్టుకుని ప్రేమతోని మాత్రం సాధించవచ్చు. దానికి పూజలు కాదు, నువ్వు ఎన్నైనా చెయ్యి, నీ రక్తాన్ని చిందించు, భగ్న ప్రేమికుడివిగా. ఏదో ఒకరోజు ఆవిడ మనసు చెలించి నీ దగ్గరకు వస్తుంది కదా, ఆ తరుణానికి ఎంతటి విలువ. ఒకసారి ఇటు వచ్చేసింది అని అంటే మళ్ళీ పోదిగా, ఎన్ని జన్మలు ఎత్తినా అది సంపాదన. ఇష్టం లేకుండా శరీరం ద్వారా నీ దగ్గరికి మైండ్ అంతా జీరో చేసుకొని వచ్చిన దాంతో నీవేం సుఖపడతావు, వాడేమి చేసినా ఫలితం వస్తుంది. మత్తు మాత్రం పనిచేయగలదు అక్కడ, మనసు పనిచేయదు. ఇది బాగా అడిగినారా మీరు, దాన్ని చెప్పండి కూడా. మనసు ఉన్న చోట మత్తు పనిచేయదు శంకర,
శరీరానికి మాత్రమే మత్తు. ఒకసారి ఈయన పెట్టిన మత్తు దిగింది అనుకోండి, అక్కడే కూర్చోబెట్టి నిన్ను అడగాల్సిన పద్ధతులు అన్నీ అడిగిన విలువలు తీసేస్తే మరో జన్మకి కూడా నువ్వు కనబడలేవు మానవ జన్మతడానికి. అది చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు, అంటే ఒక అమ్మాయి గురించి మరుగుమందు పెట్టాడు ఒక 2-3 సార్లు నేను పెట్టానని చెప్పాడు. కానీ ఆ మరుగుమందు పనిచేయలే. కానీ అది ఎవరైతే ఇచ్చిన అతను ఉన్నాడో, ఈ మందు నువ్వు సో అండ్ సో ప్రక్రియలో పెట్టు, ఒక వారం రోజుల్లో ఆ అమ్మాయి నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తుంది, నీ వెంటే ఉంటుంది, నీ మాటే ఇంటదని చెప్పేసి చెప్పింది. చెప్పి ఇచ్చాడు అట్లా 3 సార్లు దానికి దాని కొరకు ఆయన డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. మళ్ళీ తర్వాత ఇట్లా ఇట్లా ఖర్చు అయిందని చెప్పి నాతో చెప్పిండు. ఏ అంత ఉత్తదేనా అని నీ ఇట్లానే అన్నా. సో వాస్తవానికి అది అంటే నిజమేనా, అది జరుగుతుంది అట్లా? అలా జరగదే, అలా అసలు రాసలేదే, అలా కాదు కుదరదే. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో మందు పెట్టేసి వచ్చేయాలంటే ఇప్పుడు ఏ ఎంతమంది అమ్మాయిల్ని నువ్వు అలా మందు పెట్టి తీసుకోవాలి? ఒకవేళ మందుకు ఈ అమ్మాయి నాకు కావాలి అంటే వాడు నిజమైన ప్రేమికుడు కాదు అని అర్థం మిత్రమా. నిజమైన ప్రేమ ఏంది చెప్పు శంకర, ఎదురు చూడడం. నిజమైన ప్రేమ అంటే ఏంది చెప్పు, ఎదురు చూసి మరో జన్మకైనా నీవు దక్కుతావు నా ప్రేమ నిజమో నిజాయితీ ఉన్నది అంటే అని ప్రాణాలు వదలేయడం. నిజమైన ప్రేమ అంటే ఏంది మిత్రమా, ఎన్ని కష్టాలు నాకు వచ్చినా నీవు సుఖంగా ఉండు నా సఖి, నేను నిన్ను చూసుకుంటూ నువ్వు బ్రతుకున్నావన్న ఆలోచనతోనే బ్రతుకుతా అనేది ప్రేమ. ఇదే కదా నిజమైన ప్రేమ. మందు పెట్టి తెచ్చుకున్న ఆడదాని దగ్గరతో ఏం ప్రేమ పొందగలవు శంకరా? మగవాడి సైనా ఒక ఆడ చేయాలంటే ఏం ప్రేమ పొందగలవు? దానికి అనుమతులు వస్తాయంటారా? అనుమతి లేదు అసలు ఇక్కడ. ఇప్పుడు మరుగు మందు పెట్టిన వ్యక్తులతో మీరు కూర్చోబెట్టండి నాతో, నేను మాట్లాడి చెప్తా వాళ్ళకి, ఎలా పెడతారో చెప్పండి, అడుగుతా, రప్పించమని చెప్పండి, నేను ఇస్తాను కదా వాళ్ళకి డబ్బులు. అలా ఒక వ్యక్తి వచ్చేస్తే ఇంత పెద్ద తంతు, పెళ్ళి, ముచ్చట, ఇవన్నీ ఎందుకు శంకరా? మనసుకు సంబంధించింది, శరీరానికి కాదు. మీరన్న మరుగు మందు